సార్ ఏం పేరు సార్ నా పేరు బద్దు నాయక్ అండి ఏం చేస్తుంటారు సార్ నేను వైఎస్ఆర్సిపి ఎస్టీసీఎల్ జగ్గేపేట టౌన్ అధ్యక్షుడండి నేను మరి చంద్రబాబు పై అక్రమ కేసు పెట్టారంటున్నారు కదా ఎవరన్నారు అది అక్రమ కేసు అని ప్రతిపక్షాలు అంటున్నారు ప్రతిపక్షాలు అంటే ఎందుకంటే అది వాళ్ళు చెప్పే నైజం అది ఎందుకంటే వాళ్ళు నేను చేశాను తప్పు నేను తప్పు చేశానని చెప్పి ఏ దొంగ కూడా అన్నడగా ఎందుకంటే మన పోలీస్ గారికి బెయిల్ వచ్చింది న్యాయం గెలిచింది సత్యమేవ జయతే అంటున్నారు బెయిల్ ఏమ వచ్చింది బెయిల్ ఏమ వచ్చింది ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ వచ్చింది ఏంటి నా కళ్ళు బాగలేదు కళ్ళు కుళ్ళిపోయింది నాది నా గుండె పగిలిపోయింది జీర్ణశక్తి మొత్తం పోయింది గజ్జి వచ్చింది తామర వచ్చింది అన్నీ వచ్చింది నాకు అని చెప్పి చెప్పుకొని బెయిల్ తెచ్చుకున్నాడు తప్ప ఆయనకి ఎక్కడా కూడా కేసు మీద బెయిల్ అనేది ఎక్కడా ఇవ్వలేదు ఏ కోర్టు ఇవ్వలేదు ఏపీసీఐడి న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు చేసి చంద్రబాబు గారిని 28 తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందా ఎందుకంటే అది సుప్రీంకోర్టు తీర్పు రాకుండా మనం మాట్లాడటం అసమంజసం అది ఎందుకంటే సందర్భం కాదు అది కూడా ఎందుకంటే కోర్టును ధిక్కరించినట్టు అవుతుంది మనం కాబట్టి సుప్రీంకోర్టు యొక్క నిర్ణయం ఏం తీసుకుంటే మన చట్టాన్ని గౌరవించాలి కోర్టుని గౌరవించాలి కోర్టు నిర్ణయాన్ని మనం శిరసా వహించాలి అది కోర్టు అది చంద్రబాబు నాయుడికి బెయిల్ ఇప్పటి వరకు వచ్చింది ఆరోగ్య రీత్యానే తప్ప అనారోగ్య రీత్యానే తప్ప వేరేదైతే కాదు మరి పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయం చేస్తూ తెలంగాణ ఎన్నికల్లో పాల్గొంటూ తెలంగాణ అభివృద్ధి తెలంగాణ సమస్యల గురించి మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు మరి దీన్ని ఎలా చూస్తారు అసలు పవన్ కళ్యాణ్కి మైండ్ ఉంటే కదా ఆంధ్రాలో ఎలా మాట్లాడాలి తెలంగాణలో ఎలా మాట్లాడాలి అది ఆయనకే ఇది లేదు ఎందుకంటే మైండ్ లేదు మైండ్ ఉన్నవాడైతే ఆంధ్రాలో ఆంధ్ర మాట్లాడతాడు తెలంగాణ ఉంటే తెలంగాణలోనే మాట్లాడతాడు ఆ మాటలే మాట్లాడాలి అక్కడ ప్రజల గురించి మాట్లాడాలి తెలంగాణలో నీకు ఏ అభివృద్ధి జరగట్లేదు నువ్వు పార్టీ పరంగా నిర్ణయం తీసుకున్నప్పుడు నేను ఈ పార్టీ పరంగా కట్టుబడి ఉన్నాను అని చెప్పి నువ్వు ప్రతిపక్షంగా నువ్వు విమర్శించాలి ఎవరిని విమర్శించాలి టీఆర్ఎస్ గవర్నమెంట్ని విమర్శించాలి కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ విమర్శిస్తే అక్కడ సంతే ఎక్కడ వచ్చి పడతాడు భయం నాకు భయం లేదు నేను ప్రశ్నించడానికి పార్టీ పెట్టానన్న వ్యక్తి తెలంగాణలో పోటీ చేస్తున్నాడు అప్పుడు తెలంగాణకి ఆపోజిట్ పార్టీ బీజేపీ ఆపోజిట్ వీళ్ళకి బీఆర్ఎస్ మరి బీఆర్ఎస్ తప్పు చేసింటే ఎందుకు ప్రశ్నించట్లేదు ఒకవేళ తప్పు చేయకపోతే ఎందుకు ఓడించాలి అసలు ఈయనకి ఆ ధైర్యం లేదు కదా అక్కడ అక్కడ వెళ్తే సినిమా కాదు ఈయన డాన్స్ వేయడానికి కూడా అక్కడ ఇది లేదు అక్కడ అక్కడ ఉన్న ఆశలన్నీ అక్కడ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ బీజేపీ తోటి తెలంగాణలో పొత్తు పెట్టుకుని ఇక్కడ టీడీపీ తోటి ఎందుకు పొత్తు పెట్టుకున్నాడంటే అక్కడ బీజేపీ కనుక వ్యతిరేకిస్తే ఈడీ సిబిఐ ఎక్కడ దాడి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని వచ్చి ఎక్కడ దాడి చేస్తాయనే ఒక భయం కొద్దీ నీకు అక్కడ బీజేపీ తోటి ఉన్నాడు అంటే నేను కౌలు రైతులకి నా సొంత డబ్బు 100,000 రూపాయల దాకా ఇచ్చాను అని చెప్పుకుంటున్నాడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అసలు మేము కౌలు రైతులకి ఆయన ఇచ్చేది ఏంటంటే మేము కౌలు రైతులకి మేము మొత్తం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం హక్కులు కల్పించాం ఇవాళ కౌలు రైతులకి వాళ్ళ నీకు గవర్నమెంట్ ఇచ్చే రైతు భరోసా కేంద్రం మొత్తం కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకే డైరెక్ట్గా ఇస్తున్నాం ఆయన కల్పించేది ఏముంది అసలు ఇన్సూరెన్స్లు కల్పిస్తున్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ నీకు మిర్చి రైతులు అందరూ నష్టపోతే ఇన్సూరెన్స్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చాము అది ఆయన ఇచ్చేదేముంది అంటే తెలంగాణలో అభివృద్ధి తెలంగాణ ప్రాంతానికి అంటే హైదరాబాద్లో మాత్రమే అభివృద్ధి జరిగింది మిగిలిన ప్రాంతాలు కూడా అభివృద్ధి జరగాలని ప్రశ్నిస్తున్న అతను ఇక్కడ మూడు రాజ్యాలకు ఎందుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు నేను చెప్తున్నాను కదా ఇక్కడ ప్యాకేజ్ వస్తుంది కాబట్టి నువ్వు వ్యతిరేకిస్తున్నాడు అక్కడ ప్యాకేజ్ రావట్లేదు కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ ప్యాకేజీ కోసం కాదు ప్రజల మంచి కోసం పని అసలు ఆయన ప్రజల మంచి కోసం ఉంటే ఎవడైనా గుండె ధైర్యం ఉన్నవాడంటే ఒక్క సీట్ అయినా రాని 10 సీట్లు అయినా రాని ఒక పార్టీకి నిలబడి ఒకడు నేను ధైర్యంగా ఎదుర్కొన్నాను ఇవాళ బీఎస్పీ ఉంది తెలంగాణలో ఇవాళ నిలబడ్డది ఒక పార్టీగా నేను నిలబడ్డాను నేను ఓడినా గెలిచిన నా పార్టీ అని చెప్పి వాళ్ళు అనుకుంటారు కానీ నీకు ఆ దమ్ము లేదే ఎక్కడ ఒక ఇండివిజువల్గా నిలబడే ధైర్యం లేదు నీకు ఆంధ్రప్రదేశ్లో కూడా నీకు ధైర్యం లేదు అలాంటప్పుడు ఆయన ఏం ప్రశ్నిస్తాడు బీజేపీకి మద్దతు ఇస్తుంది కేవలం బీసీ నాయకుని ముఖ్యమంత్రి చేయడం కోసం అంటున్నారు కదా అసలు అది కాదు ఆయన కొద్ది భయం కొద్ది ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళందరూ కలిసి ఎక్కడ దాటిపోయిన సెంట్రల్లో ఉన్నటువంటి ఈడీ కానీ సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు ఎక్కడ రైట్ చేస్తాయో లేదా అది ఇంకా గట్టిగా మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి ఆశలన్నీ ఇప్పుడు ఇంతకుముందు అన్నాడు ఏది టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఈనాడు మొత్తం నాగలు వెయ్యి నాగలు పెట్టి దున్నిచ్చేసేసి నేను చేసుకుంటాన తర్వాత ఇవాళకి ఈనాడు పేపర్ ఒకటి చంద్రబాబు కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఒక్క మాట్లాడి ఎందుకు ఆ భయం ఏది నన్ను ఎక్కడైనా ఇక్కడి నుంచి తరిపేస్తే నేను మళ్ళీ ఎక్కడికి పోవాలి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అక్రమ జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకంగా వార్తలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పై ఈనాడు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నందుకే మీరు ఈనాడు సంస్థపై కేసులు పెడుతున్నారా ఈనాడు కాదు ఆయన చేసింది తప్పులు ఉన్నాయి కాబట్టి పెడుతున్నారు ఆయన ఈనాడు మీద మేము ఎప్పుడు వ్యక్తిగతంగా పేపర్ మీద పెట్టాల మార్గదర్శి మార్గదర్శి మీద ఇవాళ పెట్టింది కాదు వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ఉండవలే అరుణ్ కుమార్ గారు ఉన్నప్పటి నుంచే పెట్టింది ఇవాళ పెట్టింది కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది అని కాదు కదా అది కేసు ఎప్పుడో ఉంది అది వాళ్ళ బయటకు వచ్చింది అది అంతే తప్ప ఆయన మీద కక్ష పెట్టుకొని కక్ష తీర్చుకోవాల్సిన అవసరం మాకైతే లేదు మాకున్నది ఒకటే మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒకటే పార్టీతో సంబంధం లేదు పార్టీ చూడడం మతం చూడడం కులం చూడడం ప్రజలందరికీ
ఏదైనా రాష్ట్రం అందించే పోలాలందరూ కూడా ప్రజలందరికి చేరాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు, మాకు చివరికి అవకాశం ఇవ్వండి, ఇంకా మంచి చేస్తాం అంటున్నారు కదా. అసలు వాళ్ళు పద్దాలు ఇవాళ కొత్తగా వచ్చి చేసేదే ఉంది. ఇవాళ గతంలో 14 సంవత్సరాలు చూసాం ఆయన పేద ప్రజలకు ఏం చేశాడు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఒక అవకాశం వాళ్ళు అడుగుతున్నారు, మేము అడగాల్సిన అవసరం మాకు లేదు, ఎందుకంటే మేము చేశాం కాబట్టి. ఇంకొకటి కూడా మా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, నేను అందించే ఫలాలు, నేను గత 4.5 సంవత్సరాల నుంచి ప్రజలకు అందించే ఫలాలు పేదలకు చేరిని, మాకు చేరిని, మేము ప్రభుత్వం మాకు అందించింది, మాకు న్యాయం చేసింది అని అంటేనే మాకు ఓటేయండి, లేకపోతే ఓటే బాకని చెప్పి ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పడు. అది మాత్రం మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు అని చెప్పి ఘంటాపాదంగా చెప్పగలం. అంటే సామాన్య ఉదయ భాను గారు జగ్గాయపేటలో ఉండరు, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండరు, వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారంట కదా. అసలు భానుగారు ఆయన పడుకునేది 4 గంటలు, రోజు మొత్తంలో పడుకునేది 4 గంటలే. 4 గంటలు పోతే 20 గంటలు ఆయన ప్రజల కోసమే. ఎవడు ఫోన్ చేసినా ఆయనకు పదవులలో ఉన్న వ్యక్తులు కాదు, సామాన్యుడు ఫోన్ చేసినా పడుకొని ఉన్నా కూడా ఏదైనా అన్యాయం జరిగింది అంటే భానుగారు అక్రమాలు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. అసలు ఆయన అక్రమాలు చేస్తే 3 సార్లు ఎందుకు ఎమ్మెల్యే గెలుస్తాడండి? ఆయన ఎమ్మెల్యేగా 3 సార్లు అక్రమాలు చేసి ఉంటే, అక్రమ సంపాదన ఏదైనా ఉంటే 3 సార్లు ఎవరు ఎమ్మెల్యేగా ఎన్నుకోరు. ఎటువంటి నియమం ఇది లేకుండా, మచ్చ లేకుండా ఉన్న నాయకుడు ఎవరంటే మా సామాన్యుడు ఉదయ భానుగారు.